మై ఫ్రెండ్స్ మెయిల్ చూస్తుంటే థ్యాంక్స్ రికార్డింగ్ ఉంది కదా, నేను ఇట్లా ఎట్లా క్రియేట్ చూపెడుతున్నాను. కాంబాస్ మెయిల్ ఉందా, క్లిక్ చేయగానే థ్యాంక్స్ రికార్డింగ్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇది ఎలా క్రియేట్ చేయాలో చూసుకుందాం. ఓకేనా, నేను చెక్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ ఉందా, క్లిక్ చేసినాక సి ఆల్ సెట్టింగ్స్ కిందికి స్క్రోల్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ అనే టెక్స్ట్ కనిపెడుతుంది, సిగ్నేచర్. ఓకే, సిగ్నేచర్ వచ్చింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసిన కాబట్టి ఇక్కడ వ్యాయామం ఉన్నది, క్రియేట్ న్యూ అని ప్రెస్ చేయాలి. ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకోవాలి, క్రియేట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలని ఇప్పుడు సైడ్కి వస్తుంది మనం థ్యాంక్స్ రిగార్డింగ్. ఇప్పుడు నేను పాతది కాపీ చేసి పెడుతున్నాను, మీరు టెక్స్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఉంది కానీ టెక్స్ట్ వేయట్లేక ఇంతకుముందు కాపీ పేస్ట్ చేస్తున్నా. మీరు మీ పేరు కానీ ఏం చేస్తారో మీ లింక్ ఇక్కడ నేను చూపెడతాను. ఇది సెల్ఫీ ఉందా, ఇది ఫాంట్స్ అన్నట్టు. ఫాంట్స్ చూపెడతాను ఇప్పుడు. ఇంకా ఫాంట్స్ టెక్స్ట్ బిగ్ సైజ్, ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ పెట్టుకోవచ్చు, అండర్లైన్. ఇది కలర్ ఏ అనేది కలర్. ఓకే, ఇక్కడ పక్కన లింక్ మన జీమెయిల్ కానీ ఈమెయిల్ కానీ వెబ్సైట్స్ ఏదైనా కానీ పెట్టుకో. ఇది గ్యాలరీ అంటే సిగ్నేచర్, సిగ్నేచర్ పెట్టుకోవచ్చు ఫోటో. ఓకే, కిందికి వెళ్తే ఇక్కడ సిగ్నేచర్ డిఫాల్ట్లో వ్యామ్ ఉంది కదా, జీజీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వ్యామ్ ఉంది కదా, జీజీ సెలెక్ట్ అవ్వాలి. ఇంతకుముందు నేను ఏడ చేసిన వ్యామ్ చూపెడతాను, లేకుంటే ఏం చూపెట్టాలి. ఓకే, కిందికి పోయినాక సేవ్ చేంజెస్ క్లిక్ చేయాలి. చేశాక ఓకే సేవ్ అవుతుంది. ఇప్పుడు కాంపోజ్కి వెళ్ళి చూసుకుందాం. ఓకే, వచ్చేసిందా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.